దేహమే దేవాలయం. మనమందరం చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు చెప్పారని, వారు వెళ్తున్నారు అని దేవాలయాలకు వెళ్తున్నాం. అక్కడ గర్భగుడిలో ఉన్న ఈశ్వరలింగాన్ని లేక అక్కడ ఉన్న దేవతా ప్రతిమని చూసి మనసారా మొక్కుకొని మన కోరికలన్నీ కోరుకుని ఇంటికి వచ్చి ఈరోజు ఆలయంకి వెళ్ళి నేను దేవుడిని దర్శనం చేసుకున్నాను అనుకుని మనం సంతృప్తి పడతాం. కానీ ఇక్కడ ఒక వేదాంత విషయాన్ని గ్రహించాలి. అదేమిటంటే, దేవాలయం అంటే మట్టితో కట్టిన ఒక భవనం. అందులో అనగా గర్భగుడిలో అంటే అంతరంలో ఈశ్వరుడు, అతని దర్శనం. దేవాలయం ఒక దేహం. నిజానికి పరిపూర్ణమైన సుందరమైన ఆలయం అంటే మానవ శరీరమే. ఇక్కడ తత్ అంటే ఆత్మ ఇల్లు చేసుకుని జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచభూతాలు, పంచప్రాణాలు, పంచ విషయాలు, అంతరంగ వృత్తులు అనగా అంతఃకరణ, మనస్సు, చిత్త, బుద్ధి, అహంకారాలు తమ క్రియలను నిర్వహించడానికి అవకాశాన్ని కల్పించి ఇచ్చింది. దేహమే దేవాలయం. దేహంలో ఉన్న జీవమే పరమాత్మ. జీవాత్మ పరమాత్మ కంటే వేరన్న అజ్ఞానమే నిర్మాల్యం. నేనే అతనిని పూజించాలి అని అగమాలు ఘోషిస్తాయి. దేవాలయం ఒక దేహం లాంటిది. శిఖరం శిరస్సు, గర్భగృహం మెడ, ముందరి మంటపం ఉదరం, ప్రాకారపు గోడలు కాళ్ళు, గోపురం పాదాలు, ధ్వజస్తంభమే జీవితం. ఇలా ఆలయం భగవన్మూర్తిగా భావింపబడుతోంది. అందువల్లనే దేవాలయాన్ని పవిత్రంగా భావిస్తున్నాం. ఆ స్థలాన్ని పుణ్యక్షేత్రంగా పరిగణిస్తున్నాం. అక్కడే మనం విశ్వసిస్తున్నాం. భగవంతుడు లేకుండా మానవుడు లేడు, మానవుడు జీవించలేడని శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని. అందుకే భగవన్మూర్తిని ఒకచోట ప్రతిష్ఠించి ఆరాధిస్తున్నాం. భగవత్ సాక్షాత్కారం కోసమే ప్రతి హిందువు తపన పడతాడు, ప్రయత్నిస్తాడు. అదే పవిత్ర స్థలం, అదే దేవాలయం. ఇది భౌతిక శరీరం అనగా ఫిజికల్ బాడీ, మానసిక శరీరం సైకిక్ బాడీ, తైజసిక శరీరాలను సూపర్ కాన్షియస్ బాడీ ప్రతిబింబించే ఒక ప్రతీక. అందువల్లనే దేవాలయం భగవంతుడికి, మానవుడికి ఉన్న ఒక కొక్కి అనగా లింక్ అని విజ్ఞుల అభిప్రాయం. దేవాలయ నిర్మాణం ఎప్పుడు ఎక్కడ ఆరంభించబడిందో చెప్పటం కష్టం. వేద కాలాల్లో దేవాలయాలు లేవని విగ్రహారాధన పద్ధతి, దేవాలయాల నిర్మాణం వేదకాలపు చివరి దశలో రామాయణ మహాభారత కాలాల్లో ఆరంభమైందని, వేదకాలపు యాగశాలలే కాలక్రంగా దేవాలయాలుగా రూపొందాయని పలువురి అభిప్రాయం. దేహం. అసలు దేహం అని ఎందుకన్నారు? దహ్యతే ఇది దేహ అని వ్యుత్పత్తి అర్థం. దహింపబడేది కనుక దీనిని దేహం అన్నారు. చనిపోయిన తర్వాత కట్టెలలో కాలుస్తారు కనుక దహింపబడేది అన్నారా? మరి కొందరి దేహాలను కట్టెలతో కాల్చారు కదా, అని దహింపబడవు కదా, మరి వాటిని దేహాలు అని అనారా? చనిపోయిన తర్వాత దహించబడటం కాదు, జీవించి ఉన్నప్పుడే తాపత్రయాలని అగ్నిచేత నిరంతరం దహింపబడుతూ ఉండేదే ఈ దేహం. ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక తాపాలే తాపత్రయం. దేవాలయం. దేహాన్ని దేవాలయం అని వేదాలు ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఎందుకంటే దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవస్థనాథన అనేది ఉపనిషత్వాక్యం. ఈ దేహం ఎలాంటిది దేవాలయం? ఇది ఒక చోట స్థిరంగా ఉండే దేవాలయం కాదు, ఇది చర దేవాలయం, కదులుతూ ఉండేది. బయట కనిపించే దేవాలయాన్ని మానవులే కట్టిస్తారు, అందులో దేవుణ్ణి కూడా మానవులే ప్రతిష్ఠిస్తారు. కానీ ఈ శరీరం అనే దేవాలయాన్ని భగవంతుడే నిర్మించి హృదయమనే గర్భగుడిలో తనకు తానే ప్రతిష్ఠుడై కూర్చున్నాడు. బయట గుడికి, ఈ గుడికి అదే తేడా. ఇక్కడ భగవంతుడు స్వయంభూ అన్నమాట. మరి ఏ దేవాలయం ముఖ్యమైనది, ఏ దేవుని పూజ గొప్పది ఆలోచించుకోవాలి. దేహమే దేవాలయం. అవును, నీ దేహమే పంచభూతాలతో నిర్మితమైన నీ శరీరమే దేవాలయం. ఈ శరీరానికి, మనస్సుకి, బుద్ధికి, ప్రాణానికి, జీవానికి అన్నింటికీ శక్తినిచ్చే పరమాత్మనే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు నీ శరీరపు అంతరంలో, హృదయంలోనే స్వయం ప్రకాశితమై దేదీప్యమానంగా ఉన్న ఆ చిదానంద స్వరూపుడైన ఆ దేవదేవుడు నిరాకారుడు, శాశ్వతుడు, సత్యుడు, నిర్గుణుడు, సమస్త లోకాలకు సృష్టికర్త అయిన సర్వేశ్వరుడు ఈ శరీరపు అంతరంలోనే ఉండి తను ఏమీ చేయక తన శక్తి చేత ఈ శరీరాన్ని ముందుకు నడుపుతున్నాడు. నీ శరీరపు అంతరంలో ఉన్న ఆ పరమేశ్వరుడు స్వయం ప్రకాశితమై వెలుగుతున్నాడు. అక్కడ ఏ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఆయనే స్వయం ప్రకాశి. సూర్యచంద్రులు కూడా ఆయన శక్తి యొక్క చేతనచే ప్రకాశించబడుతున్నారు.
నీ హృదయాంతరాళంలో దేదీప్యమానంగా వెలుగొందుతున్న ఆ దేవదేవుని మీద మనసు ఉంచి సాధన ద్వారా మీ హృదయాంతరంలోనే దర్శించుకుని మీరు పొందిన ఈ మానవ జన్మకు సార్థకతను చేసుకుని తరించాలి. అది మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం. అది ఏ దేవాలయం యొక్క విశిష్టత. దేవాలయానికి వెళ్ళి గుడిలో ఉన్న విగ్రహ రూపంలోని దైవాన్ని దర్శించడం అంటే మనం మన హృదయాంతరంలో ఉన్న ఆ సర్వేశ్వరుణ్ణి ధ్యానం ద్వారా పరిపూర్ణ దర్శనం చేసుకోవాలి అని, ఆ విధంగా మనం దానిలోని వేదాంతాన్ని గ్రహించడానికి మన ఋషులు ఆలోచించి అలా చేయవలసి వచ్చింది. ఇందులో మనిషి ఎంతో తెలుసుకోవాల్సిన భగవంతుని దైవత్వ సత్య అన్వేషణ జ్ఞానం ఉన్నది. ఆలోచిస్తేనే ఎంతో అర్థం చేసుకోగలం, సాధనతో సాధ్యం చేసుకోగలం. భగవంతుని జ్యోతిస్వరూపులు అయిన మానవుల దేహమే దేవాలయంగా ఉన్నది. ఈ సమస్త విశ్వ భూమండల సృష్టిలోని మహా అద్భుత చిదంబర దేవాలయ రహస్యం ఇది. మనిషి జీవాత్మ దేహమే దేవాలయం, ముక్తి మోక్ష మార్గ మహాజ్ఞాన సందేశం. మనిషి దేహమే దేవాలయం అనగా చిదంబరాలయం. పంచభూతాల తత్వంతో నిర్మితమైన మహా అద్భుత మనిషి దేహ సృష్టి రహస్యం. మానవుల దేహమే దేవాలయం, మనిషి లోపల కొలువై ఉన్న జీవుడు అనగా దేవుడు ఆత్మ జీవాత్మను దర్శించి తనే పరబ్రహ్మం అనే సత్యాన్ని తెలుసుకోవాలి. జీవిత శరీర గమ్యం ఇదే మోక్షం.